హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది వీడియో పెట్టక. ఈ మధ్య నేను కొంచెం బిజీ ఉంటున్నాను, హౌస్ చేంజ్ అయ్యాం కదా, సో అందుకే ఆ బిజీలో ఉన్నానమాట. సో ఈరోజైతే మేము ఇంకా ముగ్గురం తిరిగిద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. మాకైతే చాలా బోరింగ్గా అనిపించింది, ఎందుకో ఈరోజు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, సో అలా తిరిగేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే గ్యాస్ మనకు మనం ఓన్గా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇండియాలో అయితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అయితే మనకు సర్వీస్ చేస్తుంటారు కదా, ఇక్కడైతే మనం ఓన్గా ఫిల్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ అయితే ఇట్లా ఫుల్ ట్యాంక్ మొత్తం ఫిల్ చేస్తున్నారు. మేమైతే క్యాజువల్గా కార్లో వచ్చేసాము, పర్టికులర్గా మేము షాపింగ్ చేద్దామని అయితే ఏం రాలేదు, అనుకోకుండా వచ్చాం కాబట్టి. సో పెద్దగా అయితే ఏం కొనలేదు, కానీ అస్సలు కొనకుండా అయితే మాత్రం అసలే వెళ్ళలేదు. ఖచ్చితంగా అయితే లేడీస్ అంటే షాపింగ్ ఖచ్చితంగా చేస్తారు కదా, నాకైతే ఫస్ట్ అమ్మయ్యకి కొనాలని అనిపిస్తుంది ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే మాత్రం. సో ఇక్కడైతే ఒక గేమ్ ఆడుతున్నారు, సో అమ్మాయికి చూపిద్దామని వచ్చామన్నమాట. మేమున్న సిటీలో అయితే మాకు ఇదే పెద్ద మాలు, అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ. బట్ ఈ కోవిడ్ వల్ల అయితే కొన్ని అయితే షాప్స్ క్లోజ్ చేశారు. నాకు చాలా ఇష్టం ఫర్ఎవర్ 21 అంటే, బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ లేదనమాట. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అయితే చాలా కొంటాను నేను ఫర్ఎవర్ 21లో. మెయిన్గా అయితే చైన్స్ నాకు చాలా ఇష్టం, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి టాయ్స్ అయితే తయారు చేస్తున్నారు, లోపల స్టఫింగ్ అయితే వాళ్ళు ఫిల్ చేసిస్తారు, దానికి మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. సో మనకి నచ్చిన టాయ్ అయితే సెలెక్ట్ చేసేసుకొని దాంట్లో స్టఫింగ్ చేపించుకోవచ్చు. ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి బాత్ అండ్ బాడీ వర్క్స్, దీంట్లో క్యాండిల్స్ అండ్ హ్యాండ్ లోషన్స్ చాలా బాగుంటాయి. నాకైతే మెయిన్గా చెర్రీ బ్లూజమ్ అని ఒక ఫ్రాగ్రెన్స్ చాలా బాగా ఇష్టం అనమాట. సో మీరు ఈసారి వెళ్ళినప్పుడైతే అదే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. సో మేమైతే ఇలా మొత్తం రోమింగ్ చేసేస్తున్నాము. సో పర్టికులర్గా ఒక షాప్లోకి అయితే వెళ్ళలేదు, మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే ఇలా నేను ఒక టీషర్ట్ కొనుక్కుంటానని లోపలికి వెళ్ళిపోతున్నారు అమ్మాయి అని తీసుకొని.
నేను లాస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు కార్టర్స్లో ఎక్కువ తీసుకుంటానని చెప్పాను కదా అమ్మయ్యకి. నా సెకండ్ చాయిస్ అయితే మాత్రం చిల్డ్రన్స్ ప్లేసే. అమ్మయ్యకి అయితే బాగానే దొరుకుతాయి, బట్ ఈ ప్లేస్లో మాత్రం అంతగా అనిపించలేదు నాకు. ఎక్కువ అయితే నేను చికాగో అవుట్లెట్స్లో తీసుకుంటాను, అక్కడ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి చిల్డ్రన్స్ ప్లేస్లో. బట్ ఇక్కడ మాత్రం అంత కలెక్షన్ లేదు. లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. మీలో ఎంతమందికి ఇష్టం షాపింగ్ అంటే? నేనైతే చాలా ఇష్టపడతాను షాపింగ్ అంటే. మెయిన్గా నాకు ఇట్లా డ్రెస్సెస్ అనగానే ఆ కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా లేడీస్ షాపింగ్ అనగానే. అబ్బాయిలకి ఏముంటాయి, ఒక షర్టు ఒక ప్యాంటే కదా. అమ్మాయిలకి బోల్డ్ వెరైటీస్ ఉంటాయి. అసలు ఒక షాప్లోకి వెళ్ళాను, భలే అనిపించాయి పీసెస్ అన్నీ కూడా, అన్ని వెరైటీగా అనిపించాయి. సో నాకు ఇలా బుద్ధుడి విగ్రహాలు అవి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఎప్పుడు వెళ్ళినా అమ్మాయికైతే ఫస్ట్ షాపింగ్ చేసేస్తాను నేను. సో ప్రతిసారి అయితే టాయ్స్ తీసుకుంటాను, క్లాత్స్ తీసుకుంటాను, బట్ ఈసారి మాత్రం బుక్స్ తీసుకుందాం అనుకున్నాను. తనకి చాలా నచ్చుతున్నాయి అన్నమాట బుక్స్. ఇప్పటికి ఒక 5-6 బుక్స్ అయితే కంప్లీట్ చేసేసింది తనకి. అన్ని నేర్పించేసానమాట, అంటే బేసిక్స్ ఉంటాయి కదా, నెంబర్స్ అండ్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేర్పిస్తున్నాను తనకి. తను మెయిన్గా అయితే వర్డ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఒక 100 వర్డ్స్ అయితే నేర్చు చేసుకుంది. సో ఆ బుక్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ప్రస్తుతానికి అయితే నేను ఈ 100 బుక్ అయితే తీసుకోవట్లేదు, ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి తనకి. ఇంకా డిఫరెంట్గా చూద్దాం అనుకుంటున్నాను. సో ఈ 1000 వర్డ్స్ చూడండి, ఇవైతే చాలా నచ్చింది నాకు. చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ నేర్పించడానికి కూడా చాలా ఈజీగా, అన్ని పిక్చర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే మేము తిరిగేసాం లోపలంతా కూడా. ఇంటికి వచ్చాక అమ్మయ్యకి ఏమైనా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను. అందుకోసమని నేను ఎయిర్ ఫ్రయర్లో మినపప్పు తీసుకున్నాను. ఈరోజు మినప సున్నుండలు చేస్తున్నాను అమ్మయ్య కోసము. మామూలుగా బయట కూడా వేయించుకుంటారు, బట్ నేనైతే ఎయిర్ ఫ్రయర్లో పెట్టేశాను అనమాట. ఒక 12 మినిట్స్ వేయించేసాను దాంట్లో. సో ఇలా ఈవెన్గా వేగిపోయాయి. తర్వాత నేను బాదం పప్పు జీడిపప్పు కూడా వేయించుకున్నాను అమ్మయ్య కోసం కాబట్టి, నేను ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం మనం పౌడరు గరుకుగా ఉండేలాగా పట్టుకోవాలి మిక్సీలో. సున్నుండలు చేసుకోవడానికి పౌడర్ కొంచెం గరుగ్గా ఉంటే బాగుంటుంది. అందుకోసమే నేనైతే 1 టేబుల్ స్పూన్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే కొంచెం గరుగ్గా వస్తుంది, బాగుంటుంది కూడా.
పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సున్నుండలు రోజుకొకటి తింటే చాలా మంచిది, ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి చాలా మంచిది అంటారు, వెన్నెముకకి చాలా బలాన్ని ఇస్తుంది అంటారు, అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది అన్నమాట. సో మీ పిల్లలకు కూడా రోజుకొకటి పెట్టండి వీలైతే. సో రోజు అయితే తినలేకపోయినా కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు మాత్రం అయితే చేసుకోండి, చాలా మంచిది కూడా ఈ సున్నుండలు. అండ్ ప్రత్యేకంగా అయితే బెల్లంతో చేసుకోండి, కొంతమంది షుగర్స్తో కూడా చేసుకుంటారు, షుగర్ కన్నా కూడా బెల్లంతో చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే నెయ్యి ఇంట్లో కాచుకొని పెట్టుకుంటాను అనమాట, అమ్మయ్యకి ఇదే వాడతాను. సో ఈరోజు అయితే నేను నెయ్యి కాచి పెట్టాను దీనికోసం అని చెప్పేసి. ఒకేసారి నెయ్యి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటే ఉండలు మంచిగా వస్తాయి అనమాట కట్టుకోవడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు.